హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఏమైనా ఛానల్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం మెంజురేషన్ టాపిక్ లో వాల్యూమ్స్ అనేది చూద్దాం సో ఆల్రెడీ అంతకు ముందు వీడియోలో నేను ఏరియాస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరిని చూడకపోతే ఏరియాస్ చూసిన తర్వాత వాల్యూమ్స్ అనేవి చూడండి అప్పుడే మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఓకే సో తెలుగు మీడియం కోసం కూడా సపరేట్ వీడియోస్ అప్లోడ్ చేశాను తెలుగు మీడియం వాళ్ళు మీరు ఆ వీడియోస్ అనేవి చెక్ చేసుకోవచ్చు ఓకే సో వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే త్రీ డి కాన్సెప్ట్ అనమాట మనకి ఏరియాస్ అనేది టూ డి అయితే వాల్యూమ్స్ అనేది త్రీ డి అని చెప్పి అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ అనేది ఉంది కదా సో ఇక్కడ చూడండి ఇది క్యూబ్ అనేది అవుతుంది సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎదరున్న పార్ట్ అనేది చూడండి ఇది ఎలా ఉంది మీకు స్క్వేర్ లా ఉంది కదా అంటే స్క్వేర్ అనేది మీకు టూ డి ఫార్మేట్ అయితే క్యూబ్ అనేది మీకు త్రీ డి ఫార్మేట్ అవుతుంది అలాగే రెక్టాంగిల్ అనేది మీకు టూ డి ఫార్మేట్ అయితే క్యూబాయిడ్ అనేది మీకు త్రీ డి ఫార్మేట్ అవుతుంది ఇక్కడ చూడండి ఉన్నది మీకు రెక్టాంగిల్ కనబడుతుంది కదా సో ఈ కాన్సెప్ట్ అనేది ఒకసారి మీకు క్లియర్ గా చెప్తాను ఒకసారి మనం ప్రీవియస్ ఫార్మ్లస్ అనేవి ఒకసారి చూద్దాం ఓకే మనం ఏరియాస్ లో చూసాం కదా స్క్వేర్ ఏరియా ఫార్ములా వచ్చి ఏ స్క్వేర్ పెరిమీటర్ వచ్చి ఫోర్ ఏ ఇవి గుర్తున్నాయి కదా ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇవి ఓకే సో ఈ బుక్ అనేది చూడండి ఇది మనకి ఎగ్జాక్ట్ గా క్యూబ్ లో లేదు కానీ సో క్యూబాయిడ్ లో ఉంది సో ఒకవేళ దీన్నే క్యూబ్ కింద కూడా ఊహించుకోండి సపోజ్ ఇది ఒక పేపర్ అనేది ఉంది సో ఇది మనకి ఏమవుతుంది రెక్టాంగిల్ అనేది అవుతుంది సో ఈ ఏరియా అనేది మనం మామూలుగా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం సో ఇప్పుడు ఏమవుతుంది ఇలాంటి రెక్టాంగిల్స్ ఇక్కడ అనేకం ఉన్నాయి అంటే వన్ బై వన్ అనేది వరుసగా పేర్చారు అనమాట ఇలా రెక్టాంగిల్స్ అన్ని పేర్చడం వల్ల ఏమైంది దీనికి ఒక క్యూబాయిడ్ లా ఫామ్ అయింది అనమాట అంటే ఈ రెక్టాంగిల్స్ అన్ని ఇలా వరుసగా ఉండటం వల్ల దీనికి ఏమైంది ఒక ఎత్తు అనేది హైట్ అనేది ఏర్పడింది అనమాట సో ఇలా ఉంటే దీనికి ఇక్కడ ఇప్పుడు హైట్ అనేది వచ్చింది ఈ హైట్ రావడానికి కారణం ఏంటి ఇలాంటి రెక్టాంగిల్స్ లేదా స్క్వేర్స్ అన్ని కూడా ఫామ్ అయ్యి ఒక క్యూబ్ లేదా ఒక క్యూబ్ కింద ఫామ్ అవుతుంది అంటే మనం ఈ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసాం అనుకుందాం సపోజ్ ఇది రెక్టాంగిల్ అనుకుందాం లేదా స్క్వేర్ గాని అనుకోండి ఈ స్క్వేర్ అని అనుకుంటే ఈ స్క్వేర్ యొక్క ఏరియా మామూలుగా మనం ఏరియాస్ ప్రకారం ఫైండ్ అవుట్ చేస్తే ఒక పది అనేది వచ్చింది అనుకుందాం సో ఇక్కడ పేపర్లు మొత్తం ఈ బుక్ లో ఒక హండ్రెడ్ పేజెస్ అనేవి ఉన్నాయి అనుకుందాం ఓకే సో పది ఇంటూ వంద చేస్తే మనకి ఈ ఓవరాల్ ఏరియా వచ్చినట్టే కదా అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ పది పేజీలు ఉన్నాయి అంటే ఏంటి అర్థం పది ఉన్నాయి అంటే ఇక్కడ పది పేజీలు ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా పది పేజీలు ఉన్నాయి లేదా వంద పేజీలు ఉన్నాయంటే ఎగ్జాంపుల్కి అర్థం ఏంటి దీని యొక్క ఎత్తు అనేది సో ఎన్ని పేజీలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఇక్కడ ఎత్తు అనే కదా అర్థం సో అంటే ఈ ఏరియా అవుట్ చేసి ఈ ఎత్తుతో ఇంటూ చేస్తే కనుక మనకి నార్మల్గా క్యూబ్ లేదా క్యూబైడ్ అనేది వచ్చేస్తుంది ఒక అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ అనేది దీన్నే క్యూబ్ లేదా క్యూబైడ్ అనుకోండి సో ఒక ఏరియా మనకి జనరల్గా స్క్వేర్ ఏరియా రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం తెలుసు ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఎన్ని పేజీలు ఉన్నాయి లేదా ఈ ఎత్తు ఆ ఎన్ని పేజీలు ఉన్నాయనేది ఎత్తు అనేది అవుతుంది సో దాంతో ఇంటూ చేస్తే సపోజ్ దీని యొక్క ఏరియా పది ఇక్కడ పది పేజీలు ఉన్నాయి అంటే పది పదిలు వంద అనేది మనకి దీని యొక్క ఏరియా వాల్యూమ్ అనేది అవుతుంది ఓకే అర్థమవుతుంది కదా సో ఈ ఎత్తు రావడం వల్ల మామూలుగా ఉన్న స్క్వేర్ లేదా రెక్టాంగిల్ కి క్యూబ్ లేదా క్యూబ్యాడ్ కి తేడా ఏంటి ఈ ఎత్తు అనేది మనకి ఎక్స్ట్రాగా వచ్చింది ఓకే వాల్యూమ్ అనేది ఈ ఎత్తు వల్ల మనకి ఎక్స్ట్రాగా వస్తుంది సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి క్యూబ్ అనే దాంట్లో మనకి ఇది స్క్వేర్ లో ఉందని చెప్పుకున్నాం కదా సో మామూలుగా స్క్వేర్ కి మనకి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ అంతే కదా స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ కానీ మనకి ఇక్కడ ఎత్తు అనేది ఎక్స్ట్రాగా వచ్చింది ఎత్తు అంటే ఏంటి ఇదే కదా ఎత్తు అనేది సో ఎత్తు అనేది కూడా మీకు స్క్వేర్లో అన్ని ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఎత్తు అనేది కూడా మనకి ఏ అనేది అవుతుంది దీని యొక్క ఎత్తు కూడా ఏ అనేది అవుతుంది అంటే మనం పది ఇంటూ పది ఇందాక చేసినట్లుగానే ఇంటూ ఏ అనేది చేస్తాం అంటే అప్పుడు ఏమవుతుంది ఏ క్యూబ్ అనేది అవుతుంది ఓకే వాల్యూమ్ అనేది ఏ స్క్వేర్ స్క్వేర్ కాబట్టి దీనికి ఇంకా ఎక్స్ట్రాగా ఎత్తు వచ్చింది కాబట్టి ఇంటూ ఏ చేసుకుంటే మనకి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫామ్లో ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది ఓకే మీకు జస్ట్ వాల్యూమ్ ఫామ్లో ఏ క్యూబ్ అని చెప్పి వదిలేచ్చు బట్ కాన్సెప్ట్ అనేది కూడా మీకు తెలుసుకుంటే బాగా గుర్తుంటుంది కాబట్టి కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను అలాగే దీంట్లో ఎక్స్ట్రాగా మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్ఎస్ఏ అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా టీఎస్ఏ అనే ఉంటాయి సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం లేదు ఇక్కడ మనకి ఈ ఇదే క్యూబ్ అనుకోండి సో ఈ పైది కిందది వదిలేసి చుట్టుపక్కల ఉన్నాయని మనం కూడా క్యాల్క్యులేట్ చేయాలి అంటే ఈ సైడ్ ఈ పక్కన ఉన్న సైడ్ ఈ పక్కన ఉన్న సైడ్ ఈ ఉన్నది ఈ ముందు అంటే మొత్తం నాలుగు సైడ్స్ అనే వస్తాయి ఓకే ఈ ఫ్రంట్ బ్యాక్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ నాలుగు సైడ్నే మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ అంటే అర్థం ఏంటి మొత్తం కాబట్టి ఈ పైన ఈ కిందది మనం ఇందాక వదిలేసాం కదా సో ఈ రెండు కూడా మనం యాడ్ చేసుకోవాలి సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ అనే కదా అర్థం మనం సో పెరిమీటర్కి మనకి స్క్వేర్ ఫార్మ్లో ఏంటి ఫోర్ ఏ సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా హైట్ వస్తుంది కాబట్టి ఇంటూ ఏ యాడ్ చేసుకుంటాం అంటే ఫోర్ ఏ ఇంటూ ఏ ఫోర్ ఏ స్క్వేర్ అనేది అవుతుంది సో నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అర్థం ఏంటి మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియాకి యాడ్ చేసుకుని మనం ఇంకా పైన ఇదొకటి కింద ఒకటి వదిలేసాం కదా మనకి బుక్కు ఈ పై పార్ట్ కింద పాటు కూడా వదిలేసాం కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకుంటే ఏమవుతుంది మనకి ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ ఈ పైన ఉన్నది ఏంటి మనకి స్క్వేరే కదా ఈ పై పార్ట్ అలాగే బేస్ కింద ఉన్నది ఇది కూడా స్క్వేరే సో ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంటి మనకి ఏరియాకి ఏ స్క్వేర్ సో పైన ఒక ఏ స్క్వేర్ కింద ఒక ఏ స్క్వేర్ అంటే టూ ఏ స్క్వేర్ ని మనం యాడ్ చేసుకోవాలి సో ఈ ఫోర్ ఏ స్క్వేర్ కి టూ ఏ స్క్వేర్ ని యాడ్ చేస్తే సిక్స్ ఏ స్క్వేర్ అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది అవుతుంది సో అలాగే దీనికి కూడా డయాగ్నల్ ఉంటుంది డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫామ్లో వచ్చి రూట్ త్రీ ఇంటూ ఏ ఓకే క్లియర్ క్లియర్గా కాన్సెప్ట్ అనేది వాల్యూమ్ ఫామ్లో వచ్చి ఏక్యూబ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్ఎస్సీ వచ్చి ఫోర్ ఏ స్క్వేర్ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చి సిక్స్ ఏ స్క్వేర్ డయాగ్నల్ వచ్చి రూట్ త్రీ ఇంటూ ఏ ఓకే సో దీనికి ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి ఓకే సపోజ్ ఎగ్జాంపుల్కి కి మనం ఒక ప్రిజమ్ ను తీసుకుందాం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రిజమ్ అనేది ఎలా ఉంటుంది మనకి బేస్ అనేది ట్రయాంగిల్ ఉంటుంది కింద బేస్ ట్రయాంగిల్ ఉంటుంది పైన ట్రయాంగిల్ ఉంటుంది ఈ విధంగా ప్రిజమ్ అనేది ఉంటుంది సో దీనికి వాల్యూమ్ కి ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ ఏరియా ఆఫ్ ద బేస్ ఏరియా ఎంత మనకి ట్రయాంగిల్ సో ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి ఇంటూ హైట్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది వస్తుంది సో మనం ఇందాక చేసిన కాన్సెప్ట్ కూడా క్యూబ్ లో కూడా అదే కదా చేసాం ఏరియా ఆఫ్ ద బేస్ ఏరియా ఆఫ్ ద బేస్ అంటే ఏముంది ఏరియా స్క్వేర్ ఉంది స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ సో ఏ స్క్వేర్ ఇంటూ హైట్ ఎంత ఏ సో ఇంటూ చేస్తే ఏ క్యూబ్ అనేది మనకి వచ్చింది సో ఇందాక చేసింది కూడా అదే మనం సో అలాగే ఎల్ఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి అంటే పెరిమీటర్ ఆఫ్ ద బేస్ అంటే ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ సో ఇక్కడ బేస్ ట్రయాంగిల్ ఉంటే ట్రయాంగిల్ స్క్వేర్ ఉంటే స్క్వేర్ సర్కిల్ ఉంటే సర్కిల్ ఓకే సో పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఎంత మనకి ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది ఇంటూ హైట్ మన ఇక్కడ కూడా చేసింది అదే కదా లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ ఏముంది మనకి బేస్ అనేది స్క్వేర్ ఉంది స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏంటి ఫోర్ ఏ ఇంటూ హైట్ ఏ ఇంటూ ఫోర్ ఏ స్క్వేర్ సో అలాగే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఎక్స్ట్రాగా టూ ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్ అంటే మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ద బేస్ అనేది ఎంత ఉంటుందో అది క్యాలిక్యులేట్ చేసి అలాంటివి నోటికి ఎంత ఉన్నాయి కాబట్టి టూ ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్ అనేది చేస్తాం ఓకే ఇక్కడ కూడా మనం చేసింది అదే కదా టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫస్ట్ ఏం చేయాలి లాటరల్ సర్ఫేస్ ఏరియాని యాడ్ చేయాలి అంటే ఫోర్ ఇయర్స్ కొన్ని యాడ్ చేసిన తర్వాత టూ ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్ టూ ఇంటూ ఇక్కడ ఏరియా ఆఫ్ ద బేస్ ఎంత ఏ స్క్వేర్ సో ఏ స్క్వేర్ టోటల్ గా సిక్స్ ఏ స్క్వేర్ అనేది వచ్చింది ఓకే సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా మీకు ఓకే సో ఈ కాన్సెప్ట్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి లేదా ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ మీకు ఏది ఈజీగా ఉంటే అది మొత్తం కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే సరిపోతుంది ఓకే సో ఈ విధంగా మనకి ఫార్ములస్ అనేవి వాల్యూమ్స్ లో వస్తాయి ఓకే ఎల్ఎస్సీ అంటే ల్యాటరల్ సర్ఫేస్ ఏరియా టిఎస్సి అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఓకే ఎల్ఎస్సీ అంటే మనకి చుట్టుపక్కల ఉన్నాయన్నీ అన్ని కూడా యాడ్ చేస్తాం టిఎస్సి అంటే ఈ పైన ఉన్నది కింద ఉన్నది కూడా యాడ్ చేస్తాం ఓకే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది కదా ఓకే ఇప్పుడు క్యూబాయిడ్ అనేది చూద్దాం క్యూబాయిడ్ అనేది అండి మనకి ఏంటి ఇక్కడ ఉన్నది రెక్టాంగిల్ కదా సో లెంత్ అనేది ఎల్ అవుతుంది బ్రెత్ అనేది బీ అవుతుంది ఇక్కడ ఎక్స్ట్రాగా హైట్ అనేది ఒకటి వస్తుంది కదా హైట్ అనేది హెచ్ అవుతుంది వాల్యూమ్ ఫామ్లో ఏంటంటే మనకి బేస్ ఇంటూ హైట్ అనుకోవచ్చు లేదా నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఏంటి రెక్టాంగిల్ కి ఎల్ ఇంటూ బి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా హైట్ వస్తుంది కాబట్టి ఇంటూ హైట్ అనేది చేస్తాం ఓకే లేదా ప్రెసెంట్ కాన్సెప్ట్ చెప్పాను కదా దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు ఎలా చేసినా సరే వస్తుంది సో నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ అంతా మనకి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి రెక్టాంగిల్ పెరిమీటర్ అంతా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇక్కడ ఎక్స్ట్రాగా హైట్ వస్తుంది కాబట్టి ఇంటూ హైట్ ఓకే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్ లేదా టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అలాగే నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది అంటే సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫస్ట్ యాడ్ చేసుకోవాలి కదా టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ నెక్స్ట్ టూ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఓకే దీని యొక్క రెక్టాంగిల్ యొక్క బేస్ ఎంత పెరిమీటర్ అంతా టూ ఎల్ ఇంటూ బి సారీ ఏరియా ఆఫ్ ద బేస్ కదా టూ ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్ అంటే ఎల్ ఇంటూ బీ ఓకే సో లేదా మనకి నార్మల్గా ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఏరియా దీనికి ఏరియా యాడ్ చేసుకుంటాం కదా టూ ఇంటూ ఓకే సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి టూ హెచ్ఎల్ ప్లస్ టూ హెచ్బి ప్లస్ టూ ఎల్బి సో అన్నిట్లో కూడా టూ కామన్ తీసుకుంటే టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఓకే సో నెక్స్ట్ డయాగ్నల్ అడిగితే మామూలు డయాగ్నల్ రెక్టాంగిల్ మనకి ఏంటి ఫార్ములా రూట్ ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ హైట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ప్లస్ హెచ్ స్క్వేర్ అనేది తీసుకుంటాం ఓకే సో క్యూబాయిడ్ ఫార్మ్ ఏంటి మనకి వాల్యూమ్ అడిగితే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అడిగితే టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగితే టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ డయాగ్నల్ అడిగితే రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఓకే మీకు కాన్సెప్ట్ అవడం కోసం మీకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది జస్ట్ మీకు ఫార్ములస్ ఇప్పుడు వదిలేచ్చు బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది ఎక్కువ కాలం కూడా గుర్తుంటుంది ఓకే ఓకే నెక్స్ట్ సిలిండర్ సో సిలిండర్ అనేది మీకు ఎలా ఉంది ఇక్కడ బేస్ అనేది మీకు సర్కిల్ ఉంది సో తర్వాత ఒక స్తోపంలా ఉంది ఓకే సో దీంట్లో మనకి ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉండదు యాక్చువల్గా సర్కిల్లో మనకి రేడియస్ ఉంది కదా అలాగే ఇక్కడ కూడా రేడియస్ అనేది ఆర్ అవుతుంది అలాగే ఇక్కడ హైట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా ఇది హైట్ అవుతుంది అలాగే ఇది కూడా రేడియస్ అవుతుంది సో దీనికి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ సో సర్కిల్ కి మనకి ఏరియా ఫార్ములా ఏంటి ఏంటి పైఆర్ స్క్వేర్ సో ఇక్కడ ఎక్స్ట్రాగా హైట్ వస్తుంది కాబట్టి హెచ్ అనేది వేసుకుంటాం ఓకే దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా సిలిండర్ కి మనం కర్వుడ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాం ఓకే కర్వుడ్ సర్ఫేస్ ఏరియా అన్న లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి మామూలుగా సర్కిల్ కి టూ పైఆర్ సో ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి హెచ్ అనేది వస్తుంది సో టూ పైఆర్ హెచ్ సో నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా వేసుకుని నెక్స్ట్ ఏం చేయాలి దీని యొక్క ఏరియా అనేది వేసుకోవాలి ఓకే పైఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఒకటి ఏరియా ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది కాబట్టి టూ ఇంటూ మనకి పైఆర్ స్క్వేర్ ఓకే టూ పైఆర్ కామన్ ఇస్తే హెచ్ ప్లస్ ఆర్ ఓకే సో వాల్యూమ్ ఫార్మ్ వచ్చి పైఆర్ స్క్వేర్ హెచ్ ఎల్ఎస్ఈ ఫార్మ్ వచ్చి టూ పైఆర్ హెచ్ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చి టూ పైఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ ఓకే కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైంది కదా మీరు దీని ప్రజెంట్ కాన్సెప్ట్ ద్వారా కూడా చేసి చూడండి ఒకసారి సో సేమ్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే మీకు ఇక్కడ చూడండి ఇది ఒక కాయిన్ ఉంది ఇది ఎలా ఉంది మీకు సర్కిల్ ఉంది ఓకే సో సర్కిల్ ఉంది కదా సో మనం ఇలాంటివి కొన్ని తీసుకుని ఓకే నేను ఇలాంటి సర్కిల్స్ ని ఐదు తీసుకున్నాను అంటే ఈ ఐదు కాయిన్స్ ని తీసుకుని ఇలా పెడతాం వల్ల ఇది ఎలా తయారైంది మీకు ఒక సిలిండర్ లా తయారైంది ఓకే సో ఈ ఐదు కాయిన్స్ ని ఇలా పెడతాం వల్ల దీనికి ఏమైంది మళ్ళీ ఒక హైట్ అనేది వచ్చింది అంటే మీకు ఒక సర్కిల్ ఏరియా పది ఈ సర్కిల్ యొక్క ఏరియా ఒకవేళ పది అని చేసుకోండి అనుకుంటే కనుక నేను ఇక్కడ ఎన్ని కాయిన్స్ పెట్టాను ఐదు కాయిన్స్ పెట్టాను అంటే పది ఇంటూ ఐదు ఎంత యాభై అంటే ఈ టోటల్ సిలిండర్ యొక్క వాల్యూమ్ అనేది ఎంత అవుతుంది ఓకే సో ఈ టోటల్ సిలిండర్ యొక్క వాల్యూమ్ అనేది పది ఇంటూ ఐదు యాభై అవుతుంది సో సేమ్ కాన్సెప్ట్ ఇందాక స్క్వేర్ కి చెప్పాను కదా క్యూబాయిడ్ కి కి సో సేమ్ అలాగే సర్కిల్ కి సిలిండర్ కి మనం ఈ విధంగా అజంప్షన్ చేసుకోవచ్చు సో ఇంటూ హైట్ అంటే ఐదు ని ఇంటూ చేసాను ఇంటూ ఫైవ్ చేశాను అంటే ఈ ఫైవ్ అనేది అర్థం ఏంటి దీని యొక్క హైట్ అనేది అర్థం సో అంటే ఇంటూ హెచ్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట ఓకే ఇది దీని యొక్క కాన్సెప్ట్ అనేది ఓకే నెక్స్ట్ కోన్ సో కోన్ అనేది మనకి సిలిండర్ జస్ట్ ఇటువైపు ఇటువైపు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా ఓకే సో కోణానికి సేమ్ రేడియస్ అనేది ఆరు ఉంటుంది హైట్ హెచ్ ఉంటుంది అలాగే దీనికి ఎక్స్ట్రాగా స్లాంట్ హైట్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది ఏటవాళ్ళు ఎత్తు అంటారు తెలుగులో ఎల్ అనేది సో మామూలుగా ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉన్నది హైట్ అవుతుంది ఇక్కడ ఏటవాళ్ళుగా ఉంది కదా ఎత్తు అనేది సో దీన్నే మనం ఎల్ స్లాంట్ హైట్ అని చెప్పి అంటాం దీనికి వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే వన్ థర్డ్ పైఆర్ స్క్వేర్ హైచ్ టోటల్గా త్రీ పార్ట్స్ ఉంటే టూ పార్ట్స్ అటు ఇటు కట్ చేసాం కదా సిలిండర్కి అలా అని చెప్పుకోవచ్చు మీరు వన్ థర్డ్ పైఆర్ స్క్వేర్ హెచ్ ఓకే సో నెక్స్ట్ ఎల్ఎస్కే లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చి మీకు పైఆర్ఎల్ ఓకే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది పైఆర్ఎల్ ఓకే సో అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చి మనకి పైఆర్ఎల్ ప్లస్ పైఆర్ స్క్వేర్ ఎందుకంటే ఈ కింద బేస్ అనేది ఉంది కదా ఈ దీని యొక్క ఏరియా ఏంటి సర్కిల్ యొక్క ఏరియా పైఆర్ స్క్వేర్ సో జనరల్ గా మనం రెండు ఏరియాస్ వేస్తాం కానీ ఇక్కడ పైన ఏరియా ఇక్కడ పైన ఏం లేదు కాబట్టి ఒకటి వేస్తే సరిపోతుంది ఓకే పైఆర్ ఎల్ ప్లస్ పైఆర్ స్క్వేర్ పైఆర్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్ అనేది టోటల్ సర్వీస్ ఏరియా అవుతుంది సో ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ స్లాండ్ హైట్ ఉంది కదా అది కూడా ఫామ్ లో గుర్తుపెట్టుకోండి స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఓకే ఇది ఒక ట్రయాంగిల్ లో ఉంది కదా పై దగ్గర స్థిరంగ ప్రకారం ఈ ఫార్మ్ అనేది వస్తుంది ఓకే సో కోనికి వాల్యూమ్ అనేది వన్ థర్డ్ పైఆర్ స్క్వేర్ హెచ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా పైఆర్ ఎల్ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చి పైఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ స్లాంట్ హైట్ వచ్చి రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఓకే కోన్ కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఇది ఓకే నెక్స్ట్ స్పియర్ అంటే గోళము అంటే మనకు కనబడే సర్కిల్ కానీ ఒక రౌండ్ షేప్ లో ఒక బాల్ టైప్ లో ఉంటాయి కనుక దాన్ని మనం స్పియర్ అంటాం సో రేడియస్ అనేది ఇక్కడ దాకా ఇక్కడ అనేది రేడియస్ అవుతుంది ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉన్నది మనకి హైట్ అనేది అవుతుంది సో ఈ హైట్ అనేది ఏంటి ఇక్కడ దాకా ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉన్నది మనకి రేడియస్ అయితే ఇలాంటి రేడియస్ రెండు కలిస్తే మనకి హైట్ అనేది వచ్చింది అంటే మనం ఏం చెప్పుకోవచ్చు హైట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్పుకోవచ్చు కదా అలాగే రేడియస్ అనేది ఆర్ ఓకే సో దీని యొక్క వాల్యూమ్ అనేది చూసుకున్నట్లయితే మనం ఒక సిలిండర్ని తీసుకుంటే కనుక సిలిండర్లో ఒక బాల్ని వేస్తే మనకి టూ థర్డ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అనేది వస్తుంది కి సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈ ఫార్మ్లను మనం ఇవాల్యుయేట్ చేసి చూద్దాం సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు టూ థర్డ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఒక సిలిండర్లో కనుక ఒకసారి గోళీని వేసి చూస్తే మీకు పైన ఒక పార్ట్ కింద ఒక పార్ట్ ఖాళీ అనేది వస్తుంది సో టూ థర్డ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ సో టూ థర్డ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ మనకి ఎంత ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా పై ఆర్ స్క్వేర్ హెచ్ సో టూ థర్డ్ ఆఫ్ ద పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే మనకి ఇక్కడ పైన ఏమొచ్చింది హెచ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆర్ సో హెచ్ ప్లేస్లో టూ ఆర్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రెండు రెండు నాలుగు బై మూడు పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ పైఆర్ క్యూబ్ సో అంటే మనకి స్పీర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది ఫోర్ బై త్రీ పైఆర్ క్యూబ్ అనేది అవుతుంది ఓకే సో నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది అంటే దీనికి టూ పైఆర్ ఇంటూ హెచ్ ఓకే టూ పైఆర్ అనేది మనకి చుట్టుకొలతో అవుతుంది కదా పెరిమీటర్ అనేది హెచ్ ఎక్స్ట్రాగా వస్తుంది టూ పైఆర్ హెచ్ బట్ ఇక్కడ మనకి హెచ్ అంటే ఏంటి టూ ఆర్ కాబట్టి టూ పైఆర్ ఇంటూ టూ ఆర్ వేసుకుంటే ఫోర్ పైఆర్ స్క్వేర్ ఓకే సో స్పీయర్ యొక్క వాల్యూమ్ అనేది ఫోర్ థర్డ్ పైఆర్ క్యూబ్ అవుతుంది సర్ఫేస్ ఏరియా వచ్చి మనకి ఫోర్ పైఆర్ స్క్వేర్ అనేది అవుతుంది ఓకే ఓకే నెక్స్ట్ స్పియర్ అంటే స్పియర్ లో ఆఫ్ పార్ట్ అనమాట సో దీని యొక్క వాల్యూమ్ ఫామ్ లో వచ్చి టూ థర్డ్ పైఆర్ క్యూబ్ అవుతుంది అలాగే లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చి మనకి టూ పైఆర్ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చి టూ పైఆర్ స్క్వేర్ ప్లస్ పైఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ పైన ఒక సర్కిల్ ఉంది కదా దాని యొక్క ఏరియా యాడ్ చేయాలి సో టోటల్ గా త్రీ పైఆర్ స్క్వేర్ అవుతుంది ఓకే వాల్యూమ్ టూ థర్డ్ పైఆర్ క్యూబ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చి టూ పైఆర్ స్క్వేర్ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చి త్రీ పైఆర్ స్క్వేర్ అవుతుంది స్పియర్ కి ఓకే ఈ ప్రెజం కాన్సెప్ట్ అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇది బేసిక్ కాన్సెప్ట్ సో దీన్ని బట్టి మీరు ఎటువంటి షేప్ అన్నా సరే ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా మీకు కొత్తగా కొత్త షేప్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు ఓకే సో అలా ఏ షేప్ ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేయాలి అంటే కనుక మీరు ప్రెసెంట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ అనేది బాగా నోట్ చేసుకోండి సో ఇది నోట్ చేసుకుని మీకు బాగా ఐడియా ఉంటే గనక మీరు ఏ టైప్ ఆఫ్ షేప్ ఇచ్చినా సరే మీరు దాన్ని వాల్యూమ్ అనేది కానీ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏదైనా సరే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఈ కాన్సెప్ట్ అనే మటుకు బాగా గుర్తు పెట్టుకోండి ఓకే ఓకే ఇది మనకి వాల్యూమ్స్ కాన్సెప్ట్ అనేది మనకి ఏరియా వాల్యూమ్స్ అనేవి రెండు కూడా ఫార్ములాస్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి మీరు ఒకసారి ఫార్ములాస్ అన్ని కూడా బాగా చదివి రివిజన్ చేసుకుని ఉంటే నెక్స్ట్ నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఓకే గా అన్ని కూడా ఒకసారి మీరు రివిజన్ చేసుకుని చదువుకుని రెడీగా ఉండండి ఓకే సో అలాగే ప్లేలిస్ట్లో చాలా రకాల వీడియోస్ కాంట రేజనింగ్ బ్యాంకింగ్ ఏమైనా జికేట్రిక్స్ తెలుగు కరెంట్ అఫేర్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి ఎవరున్న ఉన్న వాళ్ళు అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకే వీడియోస్ అనేవి నస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ